కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి అడపారెడ్డిపల్లెలో మొక్కలు నాటిన జలశక్తి బృందం ప్రత్యేక అధికారి అయ్యంగార్, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. చిత్తూరు జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు. డ్వాక్రా మహిళా సంఘాలకు 81 కోట్ల రూపాయలు అందిస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని కోరిన సాధన సమితి నాయకులు. తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లెలో మొక్కలు నాటిన కేంద్ర జలశక్తి బృందం ప్రత్యేక అధికారి అయ్యంగార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామంలో నేడు 3 కిలోమీటర్లు డిస్టెన్స్ మేర 1600 మొక్కల్ని ఈ ప్రాంతానికి సరిపోయే మొక్కల్ని, అంటే ముఖ్యంగా డ్రౌట్ రెసిస్టెంట్, అల్కలైన్ సాయిల్ రెసిస్టెంట్స్ ఇవన్నీ కూడా మనం నాటించడం జరిగింది. వీటన్నిటి కూడా ఉపాధి హామీ పనుల కింద మేము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. జలశక్తి అభియాన్లో భాగంగా దాదాపు 8700 వర్క్స్ని, వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ని జలశక్తి అభియాన్ కింద టేకప్ చేయడం జరిగింది. ఇవి ఇక్కడతో కాకుండా ఇంకా మేము టేకప్ చేసి ముఖ్యంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ హ్యాబిటేషన్స్ దాదాపు 4000 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో. వాటన్నిటికి కూడా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి అక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా ట్రై చేస్తాం. నా పేరు శ్రీనివాస్ అయ్యంగారు. నేను ఢిల్లీలోని సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంటు జూలై నుంచి జలశక్తి అభియాన్ అని చెప్పేసి ఒక కొత్త కార్యక్రమం మొదలెట్టింది. దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను యాక్టివ్ రోల్ తీసుకుంటుంది. ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన వర్షాన్ని మనం చక్కగా సేవ్ చేయాలి. ప్రతి ఇంటికి కూడాను పైప్డ్ వాటర్ సప్లై ఇవ్వాలి. ప్రతి పంటకి కూడాను కావలసినంత నీళ్ళు ఇవ్వాలి. బోర్లు ఎండిపోవటం కానీ, చెరువులు కుంటలు ఎండిపోవటం కానీ, మంచినీళ్లను కాస్తాను ట్యాంకర్స్ ద్వారా తీసుకెళ్ళటం కానీ ఇట్లా ఉండకూడదు. 5 రకాల కార్యక్రమాలు మొదలెట్టారు. ఒకదేంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే వర్షాన్ని కాస్తాను మనం ఎంత చక్కగా సేవ్ చేయగలం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే చెరువులు కుంటలను కాస్తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ వాటిని లోతు తీసేసి వాటిని మన్ని మళ్ళీ కూడాను పూర్వం యొక్క వైభవం తీసుకురావాలి. మూడోది ఏంటంటే రీఛార్జ్ స్ట్రక్చర్స్, అంటే ఎక్కడెక్కడైతే బోర్స్ ఎండిపోయినాయో ఆ బోర్స్నన్నింటిని కూడాను మనం రివైవ్ చేయాలి, అక్కడ కూడా కుంటలు పెట్టాలి. నాలుగోది ఎఫారెస్టేషను, అంటే ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది ప్రకృతికి మనందరికీ కూడాను. సో కలిసేసి వారి నేతృత్వంలో ఒక ప్రోగ్రాం తయారు చేశారు కలెక్టర్ గారు. 3 సంవత్సరాల లోపల మేము ఇవి అచీవ్ కావాలి అని చెప్పేసి దాని ప్రకారం ప్రొసీడ్ అవుతున్నాము. గత జూలై 1 తారీఖు నుంచి కార్యక్రమం మొదలైంది. మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు, టీం చాలా బాగుంది. ఈ రకంగా మనం ముందుకు పోవాలని మేము ఆశిస్తున్నాం. చిత్తూరు జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు పిలుపునిచ్చారు. నేరాలను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు తెలిపారు. నేడు నాగయ్య కళాక్షేత్రంలో మన ఇంటి భద్రత, వాహన సముదాయాల భద్రత అంశాలపై అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులచే ప్రజలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం భద్రతా పరంగా మార్కెట్లో ఉన్నటువంటి నూతన టెక్నాలజీని ప్రజల ముందుకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వలన ప్రతి ఒక్కరి కుటుంబానికి రక్షణ ఉంటుందన్నారు. ఇంటి, వ్యాపార, వాణిజ్య సముదాయాల భద్రతకు సీసీ కెమెరాల నిఘా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు సుప్రజ, కృష్ణార్జునరావు, స్పెషల్ బ్రాంచి డిఎస్పి సుధాకర్ రెడ్డి, చిత్తూరు డిఎస్పి ఈశ్వర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, వ్యాపారులు పాల్గొన్నారు. ఇదే మీటింగ్ కాదు, పెళ్లి కాదు, అలా అని ఎటువంటి కల్చరల్ యాక్టివిటీ కూడా కాదు. సెక్యూరిటీకి సంబంధించిన ఒక మీటింగ్. ఇవన్నీ చూపించి పోలీస్ వాళ్ళు పని ఎక్కొడతారా? మీరున్నారు కదా, మరి ఇవన్నీ మాకు పని, మాకు ఎడిషనల్గా ఇవన్నీ చూసుకోమంటారా అని మీరు అడగచ్చు. మీరు అడిగే హక్కు మీకు ఉంటుంది, చెప్పే బాధ్యత మాకుంది. కొన్ని దీనికోసం ఒక చిన్న పాతకాల పురాణంలో ఒక కథ చెప్తాం. ద్వాపర యుగంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ
జూదంలో ఓడిపోయిన పాండవులకి శక్తిహీనులైపోతారు. కాపాడగలిగే కృష్ణుడు ఎక్కడో ఉంటాడు. అయితే మరి ఇటువంటి క్రైమ్ అగ్నిస్ట్ ఉమ్మినప్పుడు అయింది ఆ వస్త్రపానం జరిగినప్పుడు మరి ఎవరు ఆపుతారు? కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు కదా. అంటే కృష్ణ అని ద్రౌపది కోరుకుంటున్నప్పుడు కృష్ణుడికి దివ్య దృష్టితో కనబడుతుంది. కనబడినప్పుడు కృష్ణుడు అక్కడి నుంచి హస్తం చూపిస్తాడు. వెంటనే రక్షణ కార్యక్రమం అంతా మీకు తెలుసు, మొత్తం సెక్యూరిటీ. అంటే అక్కడ ఏముందంటే దివ్య దృష్టి. ఆ కథ అక్కడ ఉంచండి. అదే త్రేతా యుగంలో ఒకసారి అంటే వస్తుంది, లక్ష్మణుడు రాముడు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. రావణాసురుడు వచ్చి సీతని ఎత్తుకుపోవడం జరుగుతుంది. ఇది సెకండ్ స్టోరీ, సెకండ్ క్రైమ్ మెకానిస్ట్ ఉమెన్. నెక్స్ట్ మళ్ళీ ద్వాపర యుగంలో లక్క ఇంటి దహనం జరుగుతుంది. భీముడు ఆపేది లేక ఫైర్ యాక్సిడెంట్ అని జరిగినప్పుడు అందరిని భుజాల మీద ఎత్తుకొని పోతాడు. ఇది ఒక కథ. ఇవన్నీ చూస్తే ఫస్ట్ దాంట్లో శ్రీకృష్ణుడు దేవుడు, రెండో జన్మలో తర్వాత జన్మలో రాముడిగా పుట్టినప్పుడు మనిషి. ఈయనకి మనకి ఇప్పుడు చూపించిన జీపీఎస్ టెక్నాలజీ ఏమైనా ఉంటే, లేకపోతే ఎలక్ట్రిక్ మెకానిజం ఏమైనా ఉంటే, లేకపోతే ఇప్పుడు మై హీరో అని చెప్పిన ఏదైనా సీత కూడా ఇచ్చేసి వెళ్ళి ఉంటే, రావణాసురుడు రాగానే ఆ బిచ్చగాడు కాస్త రావణాసురుడికి మారిపోయినప్పుడు మై హీరో అదేదో చూపించారు కదా, అది కానీ కూల్ చేసి ఉంటే అప్పుడు సీతాపర్ణం అది అయ్యేది కాదు. అంటే సీతను ఎత్తుకుపోవడం జరిగేది, కిడ్నాప్ అది, కిడ్నాప్ సెక్షన్ ప్రెస్ పాస్ ఉంది, ఇవన్నీ కూడా జరిగే కాదు. ఎందుకంటే రాముడు అక్కడ దివ్యశక్తి లేనివాడు, ఒక మామూలు జన్మగా మానవుడిగా పుట్టాడు అప్పుడు శ్రీరాముడుగా. శ్రీకృష్ణుడికి శక్తి ఉంది కాబట్టి దివ్య దృష్టిలో చూశాడు. అక్కడేంటి సీసీ కెమెరా పనిచేసే, అది సీసీ కెమెరాస్. అదే రావణాసురుడు తీసుకుపోతున్నప్పుడు రావణాసురుడు వెహికల్కి ఏదైనా జీపీఎస్ పెట్టామనుకోండి, ట్రాకింగ్ కూడా వచ్చేసేది కదా. అంటే అప్పుడు టెక్నాలజీ లేకపోవడం అనేది రాముడు చేసుకున్న దురదృష్టం. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలన్నీ అప్పుడు కానీ ఉండి ఉంటే ఎంత బాగుండేదు, అసలు రామాయణం ఎలా మారిపోయి ఉండేది. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకోటి ఎగ్జాంపుల్, భీముడే లక్క దహనం జరిగిందన్నప్పుడు లక్క ఇల్లు ఈ ఫైర్ బాల్స్ ఏవో చూపించినారు, అవి నాలుగు పడేసి ఉంటే అయిపోయింది మళ్ళీ పడుకునేవాడు, అంతమంది మోసుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదేమో. ఈ విధంగా చూస్తే శ్రీకృష్ణుడు అంతటి వాడు అప్పుడు ఉన్నాడు కాబట్టి రక్షించగలిగాడు, దివ్య దృష్టి ఉన్నది కాబట్టి. ఈ కాలంలో అలాంటి ద్రౌపదులు ఎంతోమంది ఉన్నారు, అలాంటి కౌరవ సభలు ఎన్నో ఉన్నాయి, కృష్ణుడు మాత్రం లేడు. లేడే ఉన్నాడా, ఉన్నాడు కానీ శక్తులు లేవు. మీరు పోలీసులు కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, కానీ ఏదైనా సరే దివ్య దృష్టి లేదు. ఆ దివ్య దృష్టి ఎందుకంటే మన మానవ సహితం, మానవ జన్మ మనం. అటువంటి పోలీసుని దివ్యశక్తి కలగాడుగా చేయాలంటే ఇటువంటి ఎక్విప్మెంట్ అవసరం. మీరు వచ్చినప్పుడు బయట పెట్టిన మీ వెహికల్స్ పోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళమని చెప్పి కోరుకొని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులు ఆధునిక పద్ధతులలో నూతన టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం చేసి అధిక ఆదాయం పొందాలని వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ రైతులకు సూచించారు. రైతులు ఖర్చులు తగ్గించి అధిక దిగుబడి ఆదాయాన్ని పెంచుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు శివశంకర్ పేర్కొన్నారు. నేడు సిఎల్ఆర్సి భవనంలో వ్యవసాయ శాఖ మరియు ఆత్మ శాఖల ఆధ్వర్యంలో రైతులు శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందుటకు శాస్త్రవేత్తలు సూచించే సలహాలు సూచనలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరగాయలు, టమాటాలు, పండ్ల తోటలు పండించే విధానంలో సూచనలు, సలహాలను, పండ్ల తోటలకు కలిగే చీడపీడలు, తెగుళ్ల నివారణ కోసం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించుటకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ వివిధ రకాల పండ్ల తోటల పెంపకంలో మెలకువలు, వాటికి వ్యాపించే చీడపీడల నివారణ గురించి రైతులకు వివరించారు. రైతులు తమ వ్యవసాయ సాగులో పండించే వివిధ రకాల పంటలకు సోకే వ్యాధులను,
తక్కువ ఖర్చుతో నివారించి అధిక దిగుబడి సాధించుటకు చేయవలసిన పద్ధతులను రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏవో ఉమాదేవి, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఎంపీఈఓలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, కురుబలకోట, తంబాలపల్లె, పీటీఎం, బి కొత్తకోట, ములకల చెరువు, మదనపల్లె, నిమ్మనపల్లె మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యవసాయం మరియు అనుబంధ శాఖ అధికారులు మరియు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం కలికి నుంచి కూడా శాస్త్రవేత్తలు వచ్చినారు. వీళ్ళందరితో కూడా రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటాయి కనుక ఆ దృష్టి తీసుకొస్తే వాటిని అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కామన్గా జనరల్గా చేస్తుంది ఏంటంటే శాస్త్రవేత్తలు కానీ లేకపోతే వ్యవసాయ అధికారులు పొలాలకు వెళ్ళినప్పుడు కేవలం వాళ్ళకే సలహా ఇస్తాను. ఇక్కడ ఇది కామన్ ఫోరం, ఇది అందరూ కూడా మిగతా అందరికీ రైతులు కూడా తెలుసుకుంటారు కాబట్టి సేమ్ ప్రాబ్లం కొందరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. ఇటువంటి ఫోరమ్స్లో ఇటువంటి సందర్భాల్లో మనకు ఇటువంటి పెట్టుకోవడం వల్ల అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి అలాగే గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమైనా ప్రభుత్వం సంబంధించి ఏమైనా రాయితీలు కానీ స్కీమ్స్ కూడా చాలా వరకు తెలియకపోవచ్చు. వాటన్నిటి కూడా మంచి అవగాహన కల్పించడం కోసం ఇవాళ మనం ఇక్కడ రైతులు, శాస్త్రవేత్తలు, అలాగే వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు ప్రస్తుతం సాగులో వారి యొక్క వ్యవసాయ రోజువారీ దైనందిక జీవితాల్లో అనుభవిస్తున్న ఎటువంటి సమస్యలకైనా కూడా పరిష్కారానికి చక్కని చర్చావేదికగా ఈరోజు నిలుస్తుంది. అలాగే రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని వారి యొక్క అమూల్యమైన సలహాలు క్షేత్రస్థాయిలో పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించడమే కాకుండా ఖర్చులు కూడా తగ్గించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మూలంగా రైతులకు అందరికీ తెలియజేయడం ఏముందా, పిఎం కిసాన్ అంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండే యువ రైతులందరికీ కూడా పిఎం కేఎంవై అంటే ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కింద పెన్షన్ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది వారే అంటే సెల్ఫ్ పేడ్ అన్నమాట, సెల్ఫ్ పేడ్ పెన్షన్ స్కీమ్ కాబట్టి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లాగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మీడియా తరఫున అందరికీ రైతులు తెలియజేయండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్ మెగా సారీ ఆషాఢం బంపర్ సేల్. నగరాలకు ధీటుగా మన మదనపల్లి పట్టణంలో అతిపెద్ద హోల్సేల్ షాపింగ్ మాల్
ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారు అందిస్తున్న ఆషాఢం కానుక వన్ ప్లస్ వన్ మెగా శారీ ఆషాఢం బంపర్ సేల్ జులై 1వ తేదీ 2019 నుండి గొప్ప ప్రారంభం. ఏదైనా ఒక చీర కొనండి, అదే విలువ గల మరొక చీర ఉచితంగా పొందండి. 250 రూపాయల విలువ గల లైక్రా శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 350 రూపాయల విలువ గల పూనం జార్జెట్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల షిఫాన్ జార్జెట్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల ఇక్కత్ సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 450 విలువ గల టర్కీ సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల 60 గ్రాముల సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల చైనా సిల్క్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మార్బుల్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మౌస్ షిఫాన్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల లెనిన్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 700 విలువ గల ఫ్యాన్సీ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 800 విలువ గల బెనారస్ శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 1500 విలువ గల బెనారస్ పట్టు శారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. ప్రత్యేక కౌంటర్లలో అన్ని రకాల చీరలు వన్ ప్లస్ వన్ ఆఫర్తో లభించును. అంతేకాకుండా మా వద్ద కంచి, ధర్మవరం, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, కుప్పడం, వెంకటగిరి, ఇక్కత్, సీకో, సూరత్ మరియు అన్ని రకముల ప్రముఖ ఫ్యాన్సీ మరియు బ్రాండెడ్ చీరలు లభించును. నాణ్యతకు మన్నికకు రాజీ లేదు, వస్త్ర ప్రపంచంలో మాకు పోటీనే లేదు. త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. ఫోన్ 08571220606. మదనపల్లె నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళా సంఘాలకు ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడించారు. నియోజకవర్గంలో 81 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు అందిస్తామని ప్రకటించారు. ఆ పర్యటనలో జెడ్పీ హై స్కూల్ నందు 10 గంటలకు డాక్రా రుణమాఫీ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉంది. అలాగే 11:30 గంటలకు మన రెడ్డి సంఘం వాళ్ళంతా ప్రజాప్రతినిధులతో ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే చింతల రామచంద్రారెడ్డి గారు, ద్వారకన్న, నేను అందరూ కలిసిగా ఆ ప్రోగ్రాంలో హాజరవుతాము. అట్లే మొదటిసారిగా మా మంత్రి గారు మదనపల్లి నియోజకవర్గంలో వస్తుండడానికి చాలా సంతోషమైంది. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమం అయితే రుణమాఫీ నిమ్మనపల్లి మండలంలో 3 కోట్ల 30 లక్షలు, అలాగే రామసముద్రం మండలంలో 3 కోట్ల 30 లక్షలు, మదనపల్లి రూరల్ 7.5 కోటి, మదనపల్లి టౌన్ 7.5 కోటి, టోటల్గా 21.60 కోట్లు ఈ రుణమాఫీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో డాక్రా సంఘాలని చెప్పి మీకు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఏమి చేయనట్టు నటించిన చంద్రబాబు నాయుడు గొప్ప, లేకపోతే మాట ఇచ్చి మాట మీద 100 రోజులు లోపలనే మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి మాట తప్పకుండా చేయడము చాలా సంతోషమైనది, చాలా అదృష్టం. మాట మీద నిలబడి అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని మేనిఫెస్టోలో ఏమి చెప్పారో అవన్నీ అమలు పరిచిన మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 15వ తారీఖు మంత్రివర్యులు వస్తున్నారు కాబట్టి దయచేసి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలంతా పాల్గొనాలని తెలియజేస్తున్నారు. మదనపల్లి జిల్లా ఏర్పాటు ఏకైక లక్ష్యమని జిల్లా సాధన సమితి కార్యాచరణ ప్రకటించింది. నేడు సిపిఐ కార్యాలయంలో మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకులు సమావేశమై చర్చలు జరిపారు.
జిల్లా సాధన సమితి నాయకుడు ప్రొఫెసర్ మునిరత్నం, అపుస్మా అధ్యక్షుడు రఘునాథరెడ్డి, పీటీఎం శివప్రసాద్, కృష్ణప్ప, శ్రీచందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా సాధన కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని వివరించారు. రాజకీయ పార్టీల ప్రముఖులు, విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక, కర్షక, వర్తక, మహిళ, వ్యవసాయ, కూలీ సంఘాల ప్రతినిధులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు మదనపల్లి జిల్లా ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం త్వరితగతిన మదనపల్లి జిల్లా ఏర్పాటు, జిల్లా కేంద్రం ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందే మదనపల్లి జిల్లా కావాలని చెప్పని అనేక చోట్ల అనేక రకాలుగా పోరాటాలు అన్నిటి ప్రారంభించి ఈ లోపల కొంచెం సర్దుమరిగిన విషయం అయితే వాస్తవమే. ఎందుకంటే మనకు జిల్లాను ఇస్తారనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాము. ఇప్పుడు తిరిగి ఇవ్వడం లేదు, లేదంటే రాజంపేటకి తరలిస్తామంటే మన పెద్దలు చెప్పినట్లు ఊరుకునే ప్రసక్తే లేదు. మనం కలిసికట్టుగా అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి పోరాడి ఇది మన హక్కు. మదనపల్లిలో ఉన్న అన్ని సౌకర్యాలను బట్టి లేదా రాజంపేట పార్లమెంటులో ఉన్నటువంటి లేదా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ పట్టణాన్ని చూసినా అవగాహన చేసుకున్నా కానీ మదనపల్లి ది బెస్ట్ టౌన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అట్లా అన్ని సౌకర్యాలు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లాగా చేయడంలో ఎవరికి అభ్యంతరం అనేది ఉండదు. అలాగే అభ్యంతరం అని పెడితే కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటానికి మేము ప్రైవేటు విద్యా సంస్థల తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. జిల్లా సాధన సమితి చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు. ఈరోజు న్యూస్లో వెలువడినటువంటి సమాచారాన్ని బట్టి మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయడం కొంచెం సంశయాత్మకంగా ఉంది. కాబట్టి మళ్ళీ మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మళ్ళీ ఉత్త ఉవ్వెత్తున లేచేటట్టు చేయడానికి కార్యోన్ముఖులై ఈ ఉద్యమ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాను రాజంపేటకు తరలించాలని, మదనపల్లె ప్రాంతాన్ని ఇప్పటికే మదనపల్లె కేంద్ర బిందువుగా ఉండి కూడా రాజంపేట ఎంపీ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని అదనంగా మా రాజంపేట నియోజకవర్గం చిత్తూరు రాజంపేటను జిల్లాగా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయకపోతే మాత్రం ఉధృతమైనటువంటి పోరాటంతో మేము ముందుకు వెళ్తామని ఈ సభాముఖులు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో అన్ని ప్రాంతాలను బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఒకవేళ రాజంపేట జిల్లాగా నామకరణం చేసినప్పటికీ మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తగిన వసతులు ఉన్నాయి కాబట్టి మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని మేము ఘంటాపథంగా వాదిస్తున్నాం. ఒకవేళ అలా కాని పక్షంలో మేము తీసుకోబోయేటటువంటి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. మదనపల్లెను జిల్లాగా ప్రకటించే విషయాన్ని సానుకూలంగా పరిగణించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మేము మదనపల్లె జిల్లా సాధన సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళొకసారి మేము ఇదివరకే చెప్పాం, తొలిదశ ఉద్యమాన్ని నడిపించాం. మళ్ళీ ఇప్పుడు తుది పోరుకు మదనపల్లె జిల్లా సాధన సమితి సంసిద్ధమవుతున్నటువంటి సందర్భంలో మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మదనపల్లె అనేది ఒక చారిత్రాత్మక పట్టణం. శతాబ్దాలుగా ఇక్కడ అనేక కార్యకలాపాలకి నిలవైనటువంటి ఒక అత్యున్నతమైనటువంటి నగరం ఇది. మరి ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా అన్ని ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ రోడ్స్ ఇక్కడ ఉన్నాయి. మరి ఏ విధంగా చూసినా కూడా రాజంపేట కంటే 100 రెట్లు సౌకర్యవంతమైనటువంటి జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉండబోతుంది. కాబట్టి మదనపల్లెను ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా చేసే విషయాన్ని సానుకూలంగా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే జిల్లాగా మదనపల్లిని ప్రకటించాలని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తే పెద్ద ఎత్తున మదనపల్లె జిల్లా సాధన కోసం ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం జరుగుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాను 3 జిల్లాలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు
మరి వివిధ నియోజకవర్గాల్లో సదస్సులు సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భౌగోళికంగా అలాగే హేతుబద్ధంగా సాంస్కృతికంగా సామాజికంగా అన్ని అంగులు ఉన్నటువంటి ప్రాంతం మదనపల్లి. బ్రిటిష్ పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇటు శానిటోరియం కానీ బీటీ కళాశాల కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి జిడ్డు కృష్ణమూర్తి తత్వవేత్త ఇక్కడ పుట్టినటువంటి ప్రాంతం. జనాభా ప్రాతిపదిక తీసుకున్నా కానీ మదనపల్లి అన్నిటికీ అనువైనటువంటి ప్రాంతం. ప్రభుత్వానికి కూడా ఎక్కువగా నిధులు వేచించకుండా రెడీమేడ్గా ఆఫీసులకు అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా దీన్ని ఆలోచించాలని. తొలిదశ ఉద్యమంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జరిగినటువంటి ఉద్యమంలో ఆ ఉద్యమం ఫలితంగా కాస్త విరామం తీసుకున్నమాట. ప్రభుత్వం విరామం తీసుకునింది. సరేలే, ఈ జిల్లాను ప్రకటించే నేపథ్యంలో పాజిటివ్గానే ఉన్నారు మదనపల్లి జిల్లాను ప్రకటించే నేపథ్యంలో అని చెప్పి ప్రజలందరూ భావించారు. మరి ఇలాంటి నేపథ్యంలో నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో తిరిగి మళ్ళీ పార్లమెంటునే జిల్లా కేంద్ర రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటిస్తున్నారు అనే నేపథ్యంలో వార్తలు రావడాన్ని మదనపల్లి ప్రజలు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ మలిదశ ఉద్యమంగా పెద్ద ఎత్తున జరగడానికి ప్రభుత్వమే ఆస్కారం కల్పించే దిశగా అడుగులు వేస్తుందని మేము భావిస్తున్నాం. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నవాజ్ బాషా హామీ ఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధికి న్యాయవాదులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నేడు మదనపల్లి న్యాయవాదుల పిలుపు మేరకు బార్ అసోసియేషన్కు ఎమ్మెల్యే నవాజ్ బాషా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే న్యాయవాదుల సహాయ సహకారాలు అవసరమని అన్నారు. అవినీతి లేని మంచి పాలన అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో మదనపల్లి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే చేసే అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, మీరు ఇప్పుడు మా ఏసానల్లా అన్న చెప్పినట్టు నేను సహాయం చేయాలన్నారు. ఖచ్చితంగా నేను సహాయం చేయడానికి ఉన్నాను. నా దగ్గర అయితే కరప్షన్ ఉండదు, ఎక్కడ కూడా రౌడీజం ఉండదు, ఎవరికి కూడా ఎంటర్టైన్మెంట్ చేయను. మీరు ఎక్కడ కూడా నా గురించి కరప్షన్ అనే విధానం నాకు తెలిసిన వాళ్ళు కానీ నేను కానీ ఎవరు కూడా కానీ నా ఫ్రెండ్స్ కానీ మా బంధువులు కానీ ఎక్కడ కూడా కరప్షన్ అనే మాట ఎవరైనా తీసుకొని వచ్చి మీ దృష్టికి తెలిస్తే మీరు ఖచ్చితంగా నాకు తెలియజేసుకోవాలని మీకు మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి అనే ఒక పేరుండింది. ఆ పేరును 52 నుంచి ఇప్పటి వరకు ఏ స్థాయికి దిగజారిపోయినది మీ అందరూ తెలిసింది. నాకు ఒకటే తపన ఉంటుంది, కానీ మంచి చేయాలని తపన తప్ప చెడ్డ చేయాలని తపన ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకు కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్ అనేది ఉంది మన అందరికీ. దానికి సంబంధించే కట్టుబడే మనం పనిచేయాలి, కానీ జీవితంలో డబ్బే కాదు ఆస్తులే గొప్ప కాదు అందరికీ. మనము పదవుల కంటే డబ్బుల కంటే ఆస్తుల కంటే మంచితనంగా ప్రతి ఒక్క గుండెల్లో స్థానం తెచ్చుకోవాలి, కానీ ఈ పదవులన్నీ ఎన్ని రోజులు ఉంటాయి అనేది ఎవరికి నమ్మకం లేదు. మీరు దయచేసి నా విన్నపం ఏమంటే, మదనపల్లి మళ్ళీ మంచి పేరు రావాలంటే దానికి ఎక్కువ పాత్ర మీదే. మంచిది చెడు అనేది ఏది అనేది కూడా మీకే ముందు మీ దృష్టికి వస్తుంది. మనం మంచి చెడు చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఆలోచించాలి, దానిపైనే తపన పడాలి. నేను ఎంత అభివృద్ధి చేయాలన్నా
నేను ఎంత హానెస్ట్ పడినా, నేను ఎంత తపన పడినా కూడా మీ సైడ్ నుంచి నాకు హెల్ప్ లేకపోతే నేను జీరో అయిపోతాను. ఎందుకంటే అడ్వకేట్స్ పాత్ర ప్రతి ఒక్క దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఒకరిద్దరు తప్పు పని కానీ రిఫ్యూజ్ చేస్తే తీసుకుని వచ్చేవాడు కూడా భయపడతాడు ఇంకో అడ్వకేట్ దగ్గర పోవాలండి. మీరు దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. టు బీ ఫ్యాక్ట్స్, నేను 2 నెలలు అయింది, గెలి 3 నెలలు అయింది, 100 రోజులు పరిపాలన జరిగింది. ఆ 100 రోజుల పరిపాలనలో నా దృష్టికి ఎట్లొచ్చినాయి, నేను ఏమేమి ఇంటర్నల్గా చేస్తానని నాకు తెలుసు. నేను ఎంతమందితో చెడ్డైతున్నానో, నేను ఎంతమందితో నిశ్చూరం తెచ్చుకుంటానో విరోధులుగా అవుతున్నారు. మా ఎంపీ గారు కూడా చెప్పారు నాకు, మొన్న అన్నా నువ్వు చాలా ముక్కు చోటికి పోతాడో, నీ పైన చాలా కంప్లైంట్ వస్తానని ఎవరు కూడా ఎగ్జామ్షన్ చేయడం లేదంట. అంటే నేను ఒకటే మాట చెప్పినాను అన్న, ముఖ్యమంత్రి గారు ఇలాగ పరిపాలించాలనుకున్నారో అలాగ మదన్పల్లె నేను పరిపాలించాలనుకున్నాను. మంచిది అయితే నేను ఖచ్చితంగా సాయం చేస్తానా, అంటే నా కొంచెం పట్టు విడుపు ఉండాలన్నా అన్నారు. నాకు ఖచ్చితంగా పట్టు విడుపు అయితే ఉంటుంది. ఒకేసారి మనము అందరికీ ట్రస్ట్ చేస్తే బాగుండదు అన్నారు. నేను మీకు ఎందుకు కోరుకుంటున్నానంటే, మీరు దయచేసి మీరు నన్ను సహకరిస్తే, మీరు నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా మదనపల్లి నేను మంచిగా డెవలప్ చేస్తాను. డెంగ్యూ మలేరియా వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నేటి జిల్లా ఆసుపత్రిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రిలో జ్వర బాధితులతో కిక్కిరిసిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణప్ప, సాంబశివ, మురళి, చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్ కుమార్, ఏఐటియుసి నాయకులు ముబారక్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక రకంగా దోమల పైన దండయాత్ర అని చెప్తా ఉంది. దోమలు ఈరోజు ప్రజలపైన దండయాత్ర చేస్తాండే, ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులపైన దండయాత్ర చేస్తాండే, సిబ్బంది పైన కూడా దండయాత్ర చేస్తాండే. ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే దోమలను నివారణ చేయలేనటువంటి అధికారులు, మీరు ఏ విధంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందిస్తారని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఎక్కువగా శివార ప్రాంతాల నుండి, దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల నుండి ఈ మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ మలేరియా వ్యాధుల నుండి ఇక్కడ అడ్మిట్ అవుతూ ఉన్నారు. వారికి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో లేక అటు బెంగళూరుకు, అటు తిరుపతికి నగరాలకు వలస పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వమే తక్షణమే చొరవ తీసుకోవాలి. మదనపల్లి శాసనసభ్యులు చొరవ తీసుకొని, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. కళాశాల యందు మరియు స్కూల్ నందు, హాస్టల్స్ నందు వీటిపైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి విషజ్వరాల యొక్క వాటి ఉనికి గురించి కూడా వారికి చెప్పాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈరోజు పడినటువంటి వర్షాల కారణంగా హాస్టల్స్లోన సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేనందువల్ల అక్కడ ఉన్నటువంటి దోమలు వ్యాప్తి చెందడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వారికి వాటి విషజ్వరాల యొక్క ఉనికిని గురించి తెలియజెప్పాల అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు, వైద్య అధికారులు దృష్టిలో పెట్టుకొని విషజ్వరాల గురించి ఒక కార్యక్రమ రూపంలో వారి దృష్టికి తీసుకురాలి. ఏ విధంగా మనము ఈ విషజ్వరాల నుంచి బయటపడాలి అనే కార్యక్రమాలు చేపడితే విద్యార్థులు మరియు ప్రజలు కూడా వీటి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని తక్షణమే ఒక నిర్ణయం తీసుకునేసి వెంటనే వీటిపైన కార్యక్రమాలు చేపట్టాలనేసి అఖిల భారత విద్యార్థి సమైక యాఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహిస్తున్నట్టు మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం నిర్వహిస్తున్నట్లు మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ పుంగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లె, తంబాలపల్లె, పీలేరు ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, ద్వారకనాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలకు సన్మానం నిర్వహిస్తామని అన్నారు. ఆదివారం మదనపల్లె పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో సన్మానం చేస్తామని ప్రకటించారు.
శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారికి, దంబళ్ళపల్లి శాసనసభ్యులు శ్రీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారికి మరియు పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథిల్ రెడ్డి గారికి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున నూతనంగా శాసనసభ్యులుగాను మంత్రివర్యులుగాను పార్లమెంటు సభ్యులుగాను ఎన్నికైన శుభ సందర్భమున మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున వీరందరికీ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం 15/9/2019 ఆత్మీయ ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని రెడ్డి సంక్షేమ సంఘం బెంగళూరు రోడ్ వైఎస్ఆర్ రెడ్డి హాస్టల్ భవనం సిరికల్చర్ ఆఫీసు బ్యాక్ సైడు ఈ కార్యక్రమాన్ని రెడ్డి సంక్షేమ సంఘం తరఫున మేము నిర్వహిస్తున్నాము. దనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడు చెప్పిన ప్రజాప్రతినిధుల అందరికీ ఆత్మీయ సన్మానము చేస్తూ 15/9/2019 ఆదివారము 12 గంటలకు సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. ఆత్మీయ సభకు ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. విషజ్వరాల బారి నుండి ప్రజలను కాపాడాలని సిపిఐ ఆధ్వర్యంలో బీకొత్తకోట పిహెచ్సి ఎదుట ధర్నా. ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్. సిపిఐ నాయకులు నేడు బీకొత్తకోట పిహెచ్సి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్యంపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వైద్యశాలల్లో మందుల కొరత, ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 6 పడకల నుండి 50 పడకలకు పెంచిన వైద్యులు నియమించకపోవడంతో ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.